ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వైసీపీ నాయకులతో పాటు పార్టీలో ఉంటూ ద్రోహం చేస్తున్న నాయకుల పేర్లు కూడా రాసుకుంటున్నానని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ధర్మవరం నియోజకవర్గంలో కీలకంగా ఉన్న మాజీ ఎంపీపీ వాల్మీకి ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ బోయా మద్దిలేటితో పాటు పలువురు కీలక నాయకులు ఇవాళ వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు ఓబుల నాయినిపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు గంటాపురం మాజీ సర్పంచ్ అప్పస్వామి శ్రీనివాసులతో పాటు మొత్తం 175 కుటుంబాల వారు గురువారం శ్రీరామ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు శ్రీరామ్ అందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన మద్దిలేటితో పాటు ఇతర నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తాము ఎప్పుడో చేరాల్సి ఉందని కానీ కొందరు నేతల దుష్ప్రచారం వలన ఇన్ని రోజుల సమయం పట్టిందన్నారు కానీ పరిటాల శ్రీరామ్ నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుందని నమ్మామని అంతేకాకుండా వైసీపీని ఎదుర్కొని నిలబడే శక్తి శ్రీరామ్కు మాత్రమే ఉందని నమ్మి పార్టీలోకి వచ్చామన్నారు మరోవైపు పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి రావాలని నియోజకవర్గ వ్యాప్తంగా చాలా మంది అనుకుంటున్నారని కానీ కొందరు నాయకులు దుష్ప్రచారం పక్కదారి పట్టించే మాటల వలన ఆలస్యమవుతోందన్నారు వాస్తవంగా టీడీపీలోకి వస్తే వైసీపీ నేతలు అడ్డుకోవాలి కానీ ఇక్కడ బీజేపీ నాయకులు కూడా అడ్డుపడుతున్నారన్నారు వారి వలనే పార్టీకి నష్టం జరుగుతోందన్నారు ఒక నేత పార్టీలోకి రేపొస్తా మర్నాడు వస్తా అంటూ కార్యకర్తలను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జరిగేటట్టుగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాల ఈ రోజు ఒకటే విషయం చెప్తున్నా ఈ రోజు అంత కష్టపడి ఆడ మొత్తం వీళ్ళందరినీ దూరం చేసుకుని ఆడ చెట్లు పీకేసి ఉన్న పంట పీకేసి ఉన్న దాక్ష పంట పీకేసి ఉన్న మామిడి చెట్లు కోసేసి అన్ని చేస్తే కూడా లాస్ట్ మన ఒకటే ప్లాట్ మనకి ఎవరికన్నా ఎవరికి లేకుండా పోయింది పరిస్థితి ఆగిపోయిందంటే అదేదో వాళ్ళకు ఉపయోగం కాదా మనకు ఉపయోగం కాదా ఎవరికి ఉపయోగం కాకోకుండా నాశనం అయిపోయిన పరిస్థితి ఈరోజు అక్కడ వచ్చిందనే విషయాన్ని ఒకసారి గుర్తం చేసుకోవాలా ఈరోజు ఒకటే ఎవరికైనా మంచి చేయాలని ఆలోచన చేయాలా చెడపాలని ఆలోచన చేయడం చెడపక్కన చెడే అంటారు అంటే చెడిపోయిపోయినా చెడిపోతాం మనం కూడా పరిస్థితి ఆటికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాము ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మనకి ఇప్పుడైతే ఏవైతే ప్లాట్లు చాలా మందికి రాకోకుండా ఆ ప్రాంతంలో కూడా ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే చాలా మందికి రాకోకుండా వాళ్ళు బినామీలకి వాళ్ళకి విలకించుకోవడం జరిగింది ఖచ్చితంగా మరొకసారి వాళ్ళందరికీ ఎవరైతే ఇల్లు లేవో ఈ ధర్మవరం పట్టణంలో ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చేటట్టుగా ఖచ్చితంగా మరొకసారి ప్లాట్లేసి వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తాము సరైన స్థలాలు చూపిస్తామని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా దీంట్లో ముఖ్యంగా ఎట్లిస్తాడు శ్రీరాము మర్చిపోతాడేమో ముందోళ్ళకి అట్లా అంటే ఈరోజు మేము మర్చిపోము ఎందుకంటే నమ్మకం నా మీద పెట్టుకోవద్దని మా కార్యకర్తల మీద కూడా పెట్టుకోవాలా కార్యకర్తల మీద ఎందుకు పెట్టుకోవాలంటే ఈరోజు చెప్తాను మేము చాలా మంది కనపడిన ప్రతిసారి చెప్తాంట వార్డులు లేకపోయినప్పుడు ఊరు లేకపోయినప్పుడు వాళ్ళ సమస్య అడిగి రాసుకోండి అని చెప్తాను రాసుకుంటారా రాసుకోవడం రాసుకునేది మొదలు పెట్టండి రాసుకోకుంటే రాసుకునేది మొదలు పెట్టండి మీకు ఎదురు వచ్చింది అది ఏమి అది ఏం లేట్ ఏం లేదు మన గవర్నమెంట్ వచ్చిన కళ్ళకి మనకు కూడా నచ్చకెక్తాయి ఒకసారి మనం కూడా ఒకసారి లేట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా రాసుకునేది మొదలు పెట్టండి ఎవరికైతే లేవో సరైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఖచ్చితంగా అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే పద్ధతుల్లోనే మేము ముందుకు వెళ్తామని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ధర్మవరం పట్టణాన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది గత 5 ఏళ్ల నుంచి కుండబడిపోయిన అభివృద్ధి ఏదైతే ఉందో గత 5 ఏళ్ల నుంచి జరుగుతున్న అరాచకం ఏదైతే ఉందో వారికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తాము ఈ రోజు టౌన్ లో జరుగుతున్న దందాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి దందాలు రేపు పొద్దున జరగకోకుండా ఎక్కడికక్కడ భూకబ్జాలు జరుగుతున్నాయో అవన్నీ ఆగిపోయేటట్టుగా నా ప్రయత్నం 100కి 100 పాళ్ళు ఉంటుందని పేరు పేరున మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలోకి వస్తున్న వారందరినీ కూడా సాధారణంగా నేను ఆహ్వానం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మా మధ్య ఇండైరెక్ట్ గా చెప్తాన్నాడు మేము ఇటువంటి సమస్యలు పడినాం రేపు నువ్వు ఇట్లా తయారు కావద్దు అని చెప్పాను అంతేనా ఇండైరెక్ట్ గా ఇట్లా మాత్రం తయారు కాకూడదు నువ్వు సరిగ్గా పోవాలని తప్పకుండా ఎందుకంటే ఇక్కడ నేను చెడ్డ పేరు తెచ్చుకుంటే నా శ్రీరామ్కి రాదు పరిటాల రవీంద్రకు వస్తుంది ఈ రోజు నేను కొత్తగా శ్రీరామ్ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నా ఆ పేరు నిలబెట్టుకోగలిగితే చాలు అనుకుంటున్నా
కాబట్టి ఆ పేరు నిలబెట్టుకోవడానికి గతంలో జరిగిన తప్పులన్నిటిని కూడా అది నేను చేసిన కాదు గతం పాలకులు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటా ఖచ్చితంగా అవన్నీ దగ్గరగా ఆలోచన చేసుకుంటాం సాధనైనంత వరకు ఆ తప్పులు మరొకసారి నా నుంచి జరగకుండా ఉండడానికి నా ప్రయత్నం నూటికి నూరు పాలు చేస్తారని చెప్పని నేను కూడా ఖచ్చితంగా మీకు అందరికీ సభాముఖంగా నేను కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో రెండోది ఏంది మనకు పెద్ద ఆయన అప్పుడు ఆయన దగ్గరతో మాట్లాడుతున్నాడు అవసరమే ఉంది మన పార్టీలో ఎవరు బీజేపీల గురించి అనుకుంటున్నాడు మీరు కూడా చాలా మంది ఒక విషయం చెప్తా ఎవరైనా పార్టీలోకి వస్తారంటే ఎవరు ఆపుతారు పక్క పార్టీ నుంచి వస్తా అంటే ఎవరు ఆపేది వైసీపీ వాళ్ళు ఆపుతారు ఇది దరిద్రం ఏంటంటే బీజేపీలు కూడా ఆపుతున్నారు ఇప్పుడు ఆయన ఎంతో మంది తెలుగుదేశం మీద అభిమానం ఉన్నవాళ్ళు పరిటాల రవీంద్ర గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు లేదంటే మన నాయకుల మీద అభిమానం ఉన్నవాళ్ళు మొదలెట్టడం వీళ్ళందరి మీద అభిమానం ఉండి దగ్గరగా ఉన్న వాళ్ళంతా కూడా మేము కూడా నీతో పాటు కలిసి ముందుకు వస్తామని చెప్పి గత వారం 10 రోజుల నుంచి మాట్లాడుకుంటూ వాళ్ళంతా కలిసి చేస్తా అంటే వయస్సు ఆపారంటే ఒక అర్థం పడుతుంది మళ్ళీ వీళ్ళు కూడా మధ్యలో దూరి ఇక రేపు వస్తా మొన్నాడు వస్తా అనుకుంటా ఆ రకంగా వాళ్ళని కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో ఈరోజు వాళ్ళు చాలా మంది బాధపడుతూ ఆయన మాట్లాడిన మాటలకి ఆయన కూడా దానికి ఒక క్లారిటీ ఇవ్వడానికి ఆయన మాట్లాడిన పద్ధతి అని చెప్పి నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఇటువంటి ఎన్ని సమస్యలున్నా ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా తెలుగుదేశం పార్టీ ఈరోజు మేము నిలబడుకున్నాం అనుకున్నా పరిటాల రవీంద్ర గారు గట్టిగా నిలబడి ఈ ధర్మవరాన్ని కాపాడగలిగాడు అనుకున్నా అది కేవలం తెలుగుదేశం పార్టీ వలనే అది సాధ్యమైందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ఈ నియోజకవర్గాన్ని మరొకసారి అభివృద్ధి పదంలో నడిపించాలంటే కూడా రేపు పొద్దున తెలుగుదేశం జెండా ఎగరేస్తే అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒకరిద్దరు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడే దగ్గర నుంచి ఈరోజు అనేక మంది ఏదైనా సమస్య జరిగిందంటే రోడ్లు ఎక్కి స్టేషన్ల వరకు కానీ మన కార్యకర్తల కోసం పోయి పోరాటం చేసేంత ఒక శక్తిని మనం ఈరోజు సమకూర్చుకున్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో అనేకమైన అడ్డంకులు గత మనం చూసామంటే 3.5 సంవత్సరం నుంచి కూడా ఎన్నో అడ్డంకులు ఎన్నో ఇబ్బందులు అన్ని కూడా ఫేస్ చేసుకుంటా మనం ముందుకు నడుస్తూ వచ్చాం కానీ ఎన్ని ఇబ్బందులు పడినా కేసులు పెట్టినా జైళ్ళకి పంపించినా దెబ్బలు తినాల్సి వచ్చినా కానీ పార్టీని అంట పెట్టుకునే ఉన్నారు నా కాలం వస్తుంది నా ఆ దెబ్బ నేను తిన్నాను ఈ దెబ్బ కొట్టే కాలం కూడా వస్తుందని చెప్పి చాలా మంది ఒక నమ్మకంతో ఈరోజు పార్టీని అంట పెట్టుకునే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడుకుని ముందుకు వస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది పక్కన ఉండొచ్చు పక్క నుండి ఆలోచన చేయొచ్చు పార్టీ మీద అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారంటే ప్రతి ఒక్కరిని మనం కలుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నా కాబట్టి మీరందరూ కూడా అదే పద్ధతుల్లో పోవాలా ఎక్కడ ఎవడు కలిసి వస్తాడని కలుపుకొని రావాలా మన వాళ్ళు ఏవైనా సరే మీ నుంచి అలిగిండొచ్చు నా నుంచి కూడా అలిగిండొచ్చు వాళ్ళు ఎవరినైనా సరే ఎవరైనా దగ్గరకు వస్తామన్నప్పుడు మీరంతా కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోవడం జరుగుతుంది కానీ ఈ రోజు ఉన్నారు ఏముందిలే లాస్ట్లో రా జనవరిలో రా ఫిబ్రవరిలో రా అని చెప్పి వాళ్ళు ఉన్నారు ఈరోజు నాకు నిన్న మొన్న కూడా ఒకటి 2-3 ఏళ్ళు ఎదురైనాయి ఇట్లాంటి నిన్న మొన్న ఒక కండవా వేస్తే నేను ఎడో వస్తా చెప్పిపోతే బాగుంటుందని చెప్పి ఇంట్లోకి పోయి చెప్పి వస్తే ఇప్పుడు ఎట్టుకు వస్తావు ఫిబ్రవరిలో రా లాస్ట్లో నెల ముందు 10 రోజుల ముందు రా అది కూడా నాకు ఎదురైంది ఇప్పుడు పేర్లు మాట్లాడేది వద్దావు ఎక్కడున్నా వీడు స్టోర్ అవుతా అంటే నాకు స్టోర్ అవుతా అంటా ఇక్కడ అది ఎప్పుడు చెప్పాలో అది ఎప్పుడు మాట్లాడాలో ఇట్లా మాట్లాడేది అంటే వాళ్ళకి ఎదురు రాక్షసుని మీద మనలో మనం అంతర్గత కుమ్ములాట్లు పెట్టుకొని మనం ఏదో ఒకరినొకరు ఏదో ఇచ్చేసుకొని ఊర్లో ఉన్న నాయకులు కానీ మండలాల్లో నాయకులు కానీ మనం పీకలాడుకుంటూ పోయినామంటే మనం ఫైనల్గా మనకు కావాల్సిన టార్గెట్ మనం రీచ్ కాలేము కాబట్టి ప్రతి ఒక్కరూ మన కళ్ళ ముందర కనపడాల్సింది 2024లో గెలుపు ఈ నియోజకవర్గంలో జెండా ఎగరేది ఇదొక్కటే కనపడాలా ఈరోజు ఏంటి మనం పోగొట్టుకునేకి ఏదైనా ముందే రోజు పోగొట్టుకునేకి నీది నీదే జరుగుతుంది నాదే నీ జరుగుతుంది అనేది ఈరోజు ఏం జరుగుతుంది మనం ఈరోజు జరిగేది ఏం చెప్తున్నా గ్రామాలు లేకపోయో వార్డులు లేకపోయో మన కార్యకర్తల్ని దగ్గర తీసుకోవడం అది ప్రేమతో వచ్చేది అది నేను ఇచ్చే అథారిటీతోనో అధికారంతో వచ్చేది కాదు అది ప్రేమతో వచ్చేది మీరు ప్రేమతో 10 మంది దగ్గర తీసుకుంటే శ్రీరామ్ అనేవాడు కూడా అవసరం లేదు జనాలకి లేకపోతే అతన్ని మిమ్మల్ని శ్రీరామ్ అని నోరు మూసుకొని కలుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి గ్రౌండ్లోకి పోండి అందరినీ మాట్లాడుకోండి కలుపుకోండి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర తీసుకోండి ఈరోజు మన అండగా మేము నిలబడతాం మీతో పాటు కలిసి నడుస్తాము ఖచ్చితంగా ధర్మవరాన్ని కాపాడుకుంటామని ముందుకు వచ్చిన మదిలేటి గారికి ఆయనతో పాటు వచ్చిన మొత్తం మిగతా సహచరులందరికీ కూడా పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా శ్రీ వెంగమ్మ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు
శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్దపౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ 994-9906-107 ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవడం ఉద్యోగాలు రాకపోవడం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్దపౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ 994-9906-107